మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి కాదన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్లలో ఇది చాలా చిన్న స్కామ్ అని ఇంకా వేల కోట్ల రూపాయల స్కామ్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంటే చంద్రబాబు నాయుడు నారు చేశారన్న విషయం మీద ప్రజలు ఏ రకంగానే స్పందించట్లేదు. దుర్మార్గుడు లక్షల కోట్లతో చేశాడు. ఇతనికి ఇప్పటి వరకు ప్రభుత్వం వేచి చోటు ఉన్నది. ప్రభుత్వం మరి ఎందుకు ఇంతకాలం ఆగిందనే ఆలోచనలో ఉన్నాడు తప్ప ఇన్ని తప్పులు చేసినోడు ఎప్పటికైనా సరే దొరకపోవడం ఖచ్చితంగా జైలుకెళ్తాడు అన్నది ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయం చంద్రబాబు నాయుడు నోటంట అనేక సార్లు అనేక మీటింగులు నన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నేను అరెస్ట్ అవుతాను, నేను జైలుకి పంపిస్తారు అన్న విషయం అతనే చెప్తున్నాను చెప్పాడు ఇటీవల కాలంలో మీటింగుల్లో. దానికి ప్రజలు ఎక్కడన్నా స్పందించారా? ఏ మీటింగ్లో అన్నా మేము నిలబడతాం అరెస్ట్ అవ్వకుండా అని చెప్పారా? చంద్రబాబు చెప్పాడు విన్నాడు, చంద్రబాబు తప్పు చేసి ఉంటాడు ఎక్కడ దొరికేశాడు, అందుకే చంద్రబాబు నాయుడికి ఇంటర్వ్యూ దొరుకుంటుంది వచ్చి ఉంటుంది అందుకే చెప్తున్నాడు అనుకున్నాడు తప్ప ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఎక్కడ కూడా ప్రజాస్పందన కనపడదు. కేవలం వాళ్ళ నాయకులు మాత్రం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డైరీల పేరు మీద 100 కోట్లతో చేసిన వాళ్ళు, సంఘం డైరీ పేరు మీద 100 కోట్లు దోచేసిన వ్యక్తి వీళ్ళు స్పందిస్తున్నారు తప్ప అమరావతి పేరు మీద లేకపోతే మన హెరిటేజ్ కాదు మన ఈ స్కామ్లో మన డబ్బులు కూడా ఇచ్చాము అగ్రి గోల్డ్కి సంబంధించి భూములు కాజేసిన మరి పచ్చిపట్టి పుల్లారావు లాంటి వాళ్ళు వాళ్ళు స్పందించారు తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడ